నమస్తే, వెల్కమ్ టు క్యూ టీవీ. నేను మీ సరిత. నేనున్నాను కుకట్పల్లి నిజాంపేట్ రోడ్లో. రైట్, మరి ప్రస్తుతం మనం చూస్తూనే ఉన్నాం మధులత అనే ఒక వైఫ్ని వాళ్ళ హస్బెండ్ అతి కిరాతంగా చంపారు. అసలు ఇంత కిరాతంగా ఎందుకు మారాల్సి వచ్చింది? ఎంతో ప్రేమగా ఆ తల్లిదండ్రులు అల్లారు ముద్దుగా పెంచుకొని తన కూతుర్ని ఒక అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తే, సో వివాదం మీద జరిగిందని చెప్పి మధ్యలో వాళ్ళిద్దరికి ఏదో గొడవ వచ్చిందని చెప్పి అలా ఆమెను చంపడం జరిగింది. గ్యాస్ సిలిండర్స్ వేయడం జరిగింది. మనం పలు వీడియోస్ చూసాం. సో మరి ఇది చాలా లేట్గా మీడియాకి వెలుగులోకి వచ్చింది. అసలు ఏం జరిగింది ఆ రోజు? వాళ్ళిద్దరి మధ్య ఏమైనా గొడవ వచ్చిందా? అసలు ఆ కుటుంబంలో ఇది వరకు ఏమైనా గొడవలు జరుగుతున్నాయా? సో ఇక్కడ చూసుకున్నట్లయితే వాళ్ళ బాబు మధురత గారి బాబు వన్ అండ్ హాఫ్ మంత్ అనమాట. ఇంత చిన్న బాబును కూడా చూసుకుని ఆ మగాడు ఎలా చంపగలిగాడో మరి ఆ మనస్తత్వమే మనం వదలాలి. సో వాళ్ళ సిస్టర్ మనతో పాటు ఉన్నారు. అసలు యాక్చువల్గా రోజు ఏం జరిగిందో ఏంటో క్లుప్తంగా అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. మేము చాలా బాధలో ఉంటారు, బట్ మిమ్మల్ని ఏం జరిగిందో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దామని వచ్చే దూరం. అసలు మేడం చాలా డీటెయిల్గా చెప్పండి, ఏం జరిగింది? ఇదివరకు ఏమైనా వాళ్ళిద్దరి మధ్యలో ఇంత పెద్ద గొడవ జరిగినాయా మేడం? గొడవలు అయితే ఉన్నాయండి. పెళ్ళైన దగ్గర నుంచి, పెళ్ళైన 3 నెలల నుంచి స్టార్ట్ చేశారు. అతనిది బేసిక్గా బాగా కోపంగా ఉండే మనస్తత్వం, ఈగోయిస్టిక్ మెంటాలిటీ అతనిది. అతను ఏది చెబితే అది ఒప్పుకోవాలి, డబ్బు కావాలి. అతనికి వాళ్ళ అమ్మ నాన్నకి డబ్బు చాలా పిచ్చి. మా చెల్లెలకి 1.5 లక్షల శాలరీ ఉంటుంది. ఇప్పుడు మొత్తం ఇచ్చేయమంటారు. పెళ్ళైన దగ్గర నుంచి నెక్స్ట్ మంత్ నుంచి అమ్మాయిని డిమాండ్ చేసి మరీ తీసుకున్నారు, నీ శాలరీ మాకే వస్తుంది అని. ఇచ్చేసేది సరే, ఇంక పెళ్ళైన తర్వాత ఆగ్యూ చేయలేరు కదా ఒక ఇంటికి వెళ్ళాక. కానీ తన ఖర్చులకంటూ కొంత నా దగ్గర ఉంచుకుంటానని చెప్పిన దానికి కూడా ఏదో ఒక రకమైన గొడవలు చేస్తారు. తన దగ్గర ఏమీ ఉంచరు, తన ఖర్చులకు కూడా ఉంచరు, మొత్తం తీసేసుకుంటారు. అది సరిపోక మా పేరెంట్స్ దగ్గర నుంచి, మా బ్రదర్స్ దగ్గర నుంచి తీసుకురమ్మని, ఆ ఖర్చులు ఉన్నాయి వాటికి తీసుకురా, వీటికి అడుగు. వాళ్ళు 2 ఇయర్స్ బ్యాక్ హౌస్ తీసుకున్నారు, దానికి అవసరం అవుతుందని కొంత వాళ్ళు ల్యాండ్స్ అవి కొంటూ ఉంటారు ఎక్కువగా. దర్శీ వాళ్ళు ఉండేది ఆ ఏరియాలో కొన్నప్పుడు, మీ నాన్న వాళ్ళని ఇవ్వమను తర్వాత ఇద్దాం ఇట్లా చెప్పి డబ్బు తీసుకుంటూనే ఉండేవాళ్ళు, ఇస్తూనే ఉండేవాళ్ళు. ఆ అమ్మాయిది మొత్తం తీసుకున్నా సరిపోదు, డబ్బు దగ్గర ఎక్కువ గొడవలండి. అదనంగా తీసుకురా, కట్నం బంగారం అన్నీ పెట్టి అమ్మాయికి లక్షణంగా పెళ్లి చేశాం, అవి సరిపోలేదు, మొత్తం తీసేసుకున్నారు. అమ్మాయి గోల్డ్ అమ్మాయి ఒంటి మీ నుంచారు, మొత్తం బ్యాంక్లో పెట్టేసుకుంటారు, అమ్మాయికి ఏమీ ఉండదు. అది సరిపోక ఈ అదనపు కట్నం తీసుకురా వీటి దగ్గర. అబ్బాయిది చాలా కోపిష్టి మనస్తత్వం, కోపం వస్తే కంట్రోల్ అవ్వడు, పెద్ద పెద్దగా కేకలేస్తాడు. పెద్దవాళ్ళే ఇప్పుడు మా నాన్నగారు పిల్లనిచ్చిన మామగారితో ప్రవర్తించే ప్రవర్తన తెలీదు. ఆయన కొంచెం గౌరవం ఇస్తారా? అవసరం లేదా? అది ఉండదు. ఆయన మీదకి ఎన్నిసార్లు కొట్టడానికి వస్తాడు. అన్ని భరించాము, అమ్మాయి కదా పెళ్లి చేశాం, తప్పదు కదా, కాపురం కదా అని నచ్చ చెప్పే ప్రయత్నాలు చేశాం. నచ్చ చెప్పడానికి వెళ్ళినప్పుడల్లా పెద్ద పెద్దగా అరుస్తాడు. అన్నీ చేసిన అమ్మాయి భరించింది, ఓపిక్గా సహించింది. సరే ఇంకా కాపురం తప్పదు కదా, బాబు కూడా ఉన్నాడు కదా, నెమ్మదిగా నేనే సర్దుకొని పోతే అర్థం చేసుకుంటాడు కొన్ని రోజుల కన్నా మంచితనాన్ని అని సర్దుకొని పోయి భరించేది 3 సంవత్సరాలు. బాబు పుట్టే టైంలో బాగా గొడవ చేశాడు. ఇంకొకటి వాళ్ళ బిహేవియర్ ఏంటంటే, అమ్మాయికి పేరెంట్స్ కానీ తోబుట్టువులు కానీ ఫ్రెండ్స్ కానీ ఎవ్వరు ఉండకూడదు. అమ్మాయిని ఒంటరిదాన్ని చేసేయాలి, అప్పుడు వాళ్ళ ఆటలు చెల్లుతాయి కదా. అమ్మాయికి సపోర్ట్ అనేది ఉండకుండా చేయాలి. అలా చేసేవాళ్ళు, మాతో ఎవరితో మాట్లాడినా మా దగ్గరికి రావాలన్నా ఆంక్షలు, ఒప్పుకోరు. ఇప్పుడు దేనికి అంటారు, మమ్మల్ని మీరు ఎందుకు పదే పదే పిలుస్తారు? పెళ్ళి చేశారు అయిపోయింది, మీరు పిలవకూడదు అని మమ్మల్ని అంటారు. నేను దగ్గరలోనే ఉంటాను కదా హైదరాబాద్లో, నా దగ్గరికి వస్తే ఒప్పుకోరు. ఎప్పుడు వెళ్ళాలంటావు, వీకెండ్ వస్తే అక్క అంటావు, అంత అవసరమా అని చెప్పి దానికి గొడవలు. మేమంటే నచ్చదు, అమ్మాయికి సపోర్ట్ ఉంటుంది మా వల్ల అని, మేము ఇష్టం ఉండదు అబ్బాయికి. అయితే మేడం ఈ గొడవ ఇంత పెద్ద గొడవ జరిగే ముందు కనీసం ఏమైనా మీకు చెప్పుకునిందా మధులత గారు, లేదా అసలు చనిపోయి కొన్ని రోజుల వరకు మీకు తెలియదు అంటున్నారు, అది ఎంతవరకు నిజం? అంటే సారీ, గొడవ అయిన కొన్ని రోజుల వరకు మీకు తెలియదు అంటే అసలు ఏం చెప్పుకునేది కాదంట. అయితే ఈ చనిపోయిన తర్వాత మీకు ఏ టైం తెలిసింది? యాక్చువల్గా మీరు ఏ టైం వరకు అక్కడికి వెళ్ళిపోయారు?
గొడవలు జరిగినప్పుడల్లా తెలిసేవండి. కాకపోతే స్టార్టింగ్లో ఏంటంటే చిన్న చిన్న విషయాలు ఉంటాయి మాకు చెప్పి వాళ్ళ మీద మళ్ళీ గొడవలు పెద్ద చేసుకోవడం, కాపురంలో డిస్టర్బెన్సెస్ అని పెళ్ళైన కొత్తల్లో చిన్న చిన్నవైతే చెప్పలేదు అనే దానికంటే వాళ్ళు చెప్పనివ్వలేననే కరెక్ట్గా ఉంటుంది. ఎందుకంటే అమ్మాయిని మాట్లాడనివ్వరు మాతో ఎక్కువగా, ఎప్పుడు ఫోన్లో మాట్లాడదామన్నా మా ఇంటికి వద్దామన్నా, మా ఇంటికి వచ్చిన ఎప్పుడు వెన్నంటే ఉంటాడు మనిషి, ఫ్రీగా వదలడు మాతో. ఫోన్లో మాట్లాడుతున్నా ఏం మాట్లాడుతున్నావు, ఎంతసేపు మాట్లాడుతున్నావు, ఇవే అడుగుతూ ఉండేవాడు. మా మన ఇంటి విషయాలు బయటికి చెప్పకూడదు, ఏం మాట్లాడుతున్నావు ప్రతీదీ అడుగుతాడు. అమ్మాయిని ఏ రకంగా ఇబ్బంది పెడుతున్నారనే విషయం మాతో చెప్పుకుంటుందని అమ్మాయికి ప్రైవసీ ఉండనివ్వడు అతను. ఎప్పుడు వెంటే ఉంటాడు, మా ఇంటికి వచ్చినా బయటికి వెళ్ళాలన్నా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళాలన్నా నేను వస్తా, వెంటే నేను వస్తా, నేను ఉంటా, నాతో రా, నాతో ఉండు, ఒక్కదాని ఎందుకు, ఇలాగే అంటూ ఉండేవాడు. అలా కొన్నాళ్ళు జరిగింది, కానీ తర్వాత చెప్తూ ఉండేది చెప్పకుండా ఎలా, అమ్మాయి మళ్ళీ కొత్త సమస్యలు వస్తాయి కదా, చెప్పేది మాకు జరిగే గొడవలన్నీ తెలుస్తూ ఉండేవి. వాళ్ళు తెలియని మాట్లాడే ప్రయత్నించలేదా మేడం? చేశాము. 3 నెలల తర్వాత ఒకసారి జరిగిన గొడవ, మా నాన్న సర్ది చెప్పడానికి వెళ్తే మా నాన్న మీదకి వచ్చాడు కొట్టడానికి, మా తమ్ముడి ముందే మా తమ్ముడు అడ్డుకొని ఆపాడు. వాళ్ళ అమ్మ నాన్న మాత్రం ఆపే ప్రయత్నం చేయలేదండి, వాళ్ళు ఎప్పుడూ అతను చేసే తప్పుని సమర్థిస్తూనే వస్తారు ఫస్ట్ నుంచి. స్టిల్ నౌ ఇప్పటి వరకు బుజ్జోడా బుజ్జోడా అంటది, కానీ వాళ్ళమ్మ ఆపదు. తప్పు నాన్న, ఆయన పెద్ద, ఆయన పిల్లనిచ్చిన మామ, ఆయన మీదకి వెళ్ళకూడదు, నువ్వు అలా బిహేవ్ చేయకూడదని చెప్పదు. వాళ్ళు ఆపరు, అతని తప్పుని సమర్థిస్తూనే రావటం వల్ల ఈ 4 సంవత్సరాల అమ్మాయినంత వేధించి హింసించి ఆఖరికి అంత కిరాతకంగా చంపేలాగా అతని ప్రవర్తన అలా మారడానికి వాళ్ళ అమ్మ నాన్నే కారకులు. ఇప్పుడు అమ్మాయి ఇక్కడికి అతని దగ్గరికి 3 నెలల క్రితమే వెళ్ళింది, బాబు పుట్టిన దగ్గర నుంచి ఆ గొడవల వల్ల వెళ్ళలేదు. అసలు గొడవ ఏంటంటే, అమ్మాయి డెలివరీ టైంలో మా అమ్మ అమ్మాయి దగ్గర ఉండకూడదంట, వాళ్ళమ్మ మాత్రమే ఉండాలి. కూతురు డెలివరీ టైంలో ఆమె కన్న తల్లి ఉండకుండా అతని తల్లిని ఉంచాలంటే ప్రయత్నం చేశాడు. అంటే చెప్తున్నాను కదా, ఆ అమ్మాయి దగ్గర మేమెవరం ఉండకూడదు. అతని మనస్తత్వం అటువంటిది, ప్రేమ లేకపోతే పైశాచికమే, పైశాచికమే. అమ్మాయిని ఒంటరిదాన్ని చేసేయాలి, మా నుంచి విడదీసేయాలి. ఆ అమ్మాయికి మా వైపు నుంచి సపోర్ట్ ఉండకూడదు. ఆ అమ్మాయి ఏ విషయాలు ఎవరితో షేర్ చేసుకోకూడదు. అమ్మాయి ఒంటరిదైపోయి వాళ్ళతో మాత్రమే ఉండాలి, వాళ్ళకు డబ్బులు ఇవ్వాలి, వాళ్ళతో బాగుండాలి, వాళ్ళతో నవ్వుతూ ఉండాలి. ఇంకే విషయాలు మిగిలిన ఎవ్వరితో, బయట ఎవ్వరితో, ఫ్రెండ్స్తో కానీ, తోబుట్టువులతో కానీ, అమ్మా నాన్నలతో కానీ చెప్పకూడదు, మాట్లాడకూడదు, వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు. ఇదే పద్ధతిలో ఫస్ట్ నుంచి వస్తుంది. డబ్బులు ఇవ్వాలి, మా నుంచి డబ్బులైతే కావాలి, కానీ అమ్మాయి మా దగ్గరికి రాకూడదు. ఇదే పద్ధతిని నడిపాడు. అబ్బాయి పుట్టే టైంలో అక్కడ స్టార్ట్ చేశాడు గొడవ, మా అమ్మని పంపించకుండా. పంపించమని మా పెద్ద తమ్ముడు అడిగినందుకు మా తమ్ముళ్ళ మీదకి వచ్చాడు. హాస్పిటల్ బయట పెద్ద గొడవ చేశాడు. అయిపోయి మరుసటి రోజు ఇంటికి వచ్చాక ఇంటి బయట పెద్ద గొడవ చేసి మా అందరి మీదకి అందరినీ తిట్టాడు, నన్ను తిట్టాడు. చిన్న బాబుకి అప్పటికి, నేను ఫీడింగ్ మదర్ని, బాబు పుట్టగానే మదర్కి మిల్క్ రావు, నేను పాలిచ్చానని నన్ను తిట్టాడు. నా చెల్లెలి కొడుక్కి, చెల్లెలు డెలివరీ అవ్వగానే ఆమెకి పాలు రాకపోతే నేను పాలిచ్చాను బాబుకి, అందుకని నన్ను తిట్టాడు. ఇట్లా పెద్ద గొడవ చేసి అందరినీ తిట్టేసి ఆ గొడవ మేము తట్టుకోలేక మా ఊరి ప్రెసిడెంట్ని పిలిపించి ఆయన దగ్గర నుంచి నచ్చ చెప్పి అతన్ని పంపించాం. మేము పంపించినా కూడా, పంపించిన దగ్గర నుంచి అమ్మాయిని వెంటనే పంపించండి, అంత పెద్ద గొడవ చేసి మా అందరినీ తిట్టి అమ్మాయిని హింసిస్తూ అమ్మాయి ఎలా వెళ్తుంది చెప్పండి. భయంతో ఉంటుంది, అమ్మాయిని తిట్టేవాళ్ళు, కొట్టేవాళ్ళు, హింసించేవాళ్ళు, మానసికంగా శారీరకంగా ఇబ్బంది పెట్టారు చాలా. నేను రానని చెప్పింది, మేము పంపించడానికి మాకు ధైర్యం సరిపోలేదు ఏమవుతుందో అనే భయంతో అమ్మాయిని 1 సంవత్సరం పాటు మా దగ్గరే ఉంచుకున్నాం. ఈ మధ్యలో ఒకసారి పెద్ద మనుషుల పంచాయతీ పెట్టించాము, ఈ రకంగా ఉంది అమ్మాయి జీవితము ఏంటి, రక్షణ ఎలాగా, ఈ రకమైన పరిస్థితుల మధ్య ఎలా బ్రతుకుతుంది అని పంచాయతీ పెట్టిస్తే పెద్ద మనుషులు జరిగిన విషయాలన్నీ కనుక్కుని అబ్బాయితే తప్పని చెప్పి నువ్వు ఇలా ప్రవర్తించకూడదు, లక్షణమైన అమ్మాయి, అమ్మాయి ఎంత మంచి అమ్మాయి అంటే ఆ అమ్మాయి ఏం కొనుక్కున్నా వాళ్ళ అత్తగారికి కూడా కొనేది. ఆ అమ్మాయి తన శాలరీతో నే పోని, వాళ్ళు ఎలాగన్నా ఉండని, నేను మంచిగా ఉంటే నా మంచితనం అన్న అర్థం చేసుకుంటారని, మారతారు కదా, నా భవిష్యత్తే కదా, నాకు నా కాపురం నా కుటుంబం కదా అని తన జీతం పెట్టి వాళ్ళ అత్తగారికి మామగారికి కొనిపెట్టేది. ఇక్కడ నుంచి అమ్మాయి హైదరాబాద్లో ఉంటున్నా, వాళ్ళ దరిసిలో ఉంటున్నా, వాళ్ళ కుటుంబానికి కావాల్సిన వస్తువులు కూడా ఈ అమ్మాయి కొని పంపించేది. అంత మంచిగా వాళ్ళ మంచి గురించి ఆలోచించే అమ్మాయిని కూడా, తన గురించి కొంచెం కూడా కన్సర్న్ వాళ్ళకి లేనే లేదు. అలాంటి పిల్లని పంచాయతీలో పెట్టి మాట్లాడి మేము తప్పు తెలుసుకో, ఇంత మంచి అమ్మాయి ఎవరు దొరుకుతారు చెప్పండి ఈ రోజుల్లో, అంత సర్దుకుపోయి జీతం మొత్తం వాళ్ళకి ఇచ్చేసి
అత్తమామల గురించి ఆలోచించి అంత హింస పెడుతున్నా కూడా నెమ్మదిగా మార్చుకుందామని ఆలోచించేవాళ్ళు చీటికి మాటికి డైవర్స్ అయిపోతున్నారు కదండి. కాపురం ఏదో ఒక రకంగా చేసుకుందాంలే అంత విధవైనా కూడా అని ఆలోచించే మంచి పిల్లలు ఎక్కడన్నా ఉన్నారా? నా చెల్లెల్ని చూసారు ఎలా ఈ రోజు రేపట్లో గొడవలు అవుతుంటే ఫస్ట్ ఎక్కేది ఆడపిల్లలే పోలీసు మెట్లు. అలాంటిది మధులత గారు ఆ ప్రయత్నం కూడా చేయకుండా భయపడి పోలీస్ కేసు పెడతామన్నారండి. మా చెల్లెలు పెట్టనివ్వలేదు. పోలీసులు అంటూ వన్స్ వెళ్ళామంటే కాపురం చెడిపోతుంది, ఇంకొకసారి నేను మళ్ళీ వెళ్ళలేను, మేము కలిసి ఉండలేము నాన్న వద్దు అని చెప్పి ఆపింది. అంత మంచి పిల్ల అమ్మాయి మనస్తత్వాన్ని అర్థం చేసుకోకుండా అది ఆ పంచాయతీలో గొడవ చేశాడండి. మా నాన్న మీదకి మా తమ్ముళ్ళ మీదకి కొట్టడానికి వచ్చాడు. అందరు నచ్చ చెప్పి తన తప్పు తేల్చారన్న కక్ష కోపంతో. తప్పు నీదైతే ఒప్పుకోవాలి కదా, కొంచెం కాపురం నెమ్మదిగా చేసుకుంటే లక్షణమైన కుటుంబం. ఎంత అందమైన పిల్ల, ఎంత మంచి పిల్ల నా చెల్లెలు. అంత మంచి పిల్ల, అంత సంపాదిస్తూ నీకు శాలరీ ఇచ్చే పిల్ల దొరుకుతుందా? అంత లక్షణమైన పిల్లోడు ఉన్నాడే, ఇంకేం కావాలి అబ్బాయికి? చనిపోయినప్పుడు అంటే మీరు ఆవిని చూడడానికి ఏ టైంలో వెళ్ళారండి? మీకు ఎప్పుడు మీ వరకు ఎప్పుడు వచ్చింది వార్త? అదేనండి, ఈ ఆ రోజు 4వ తేదీ రాత్రి అర్ధరాత్రి పోలీసుల నుంచి ఫోన్ వచ్చింది. నాకు భయపడతాం కదా, భయం వేసింది. అడిగితే వెంటనే చెప్పలేదు పోలీసులు, మీరు ఎవరన్నా ఉంటే అక్కడికి వెళ్ళండి అమ్మాయి దగ్గరికి, ఈ భరద్వాజ్ అనే వ్యక్తి మా దగ్గర ఉన్నాడు అని చెప్పారండి. మేము మేడం ఆ రోజు చంపేసి ఆయన లొంగిపోయాడా? అదేనండి చెప్తున్నా, మా ఫ్రెండ్స్ని పంపించాము. అతను ఏం చేశాడు అంటే అమ్మాయిని ఒక బ్రూటల్గా మెడలో పొడిచి చంపేసి ఇంకా కసి తీరక తల మీద సుత్తితో మోది బాడీ పార్ట్స్లో ఒక 5-6 చోట్ల పొడిచాడంటండి. మాకు ఇంకా డీటెయిల్స్ తెలియదు, పోస్ట్ మార్టం రిపోర్ట్ రాలా. చాలా చోట్ల కత్తి ఘాట్లు ఉన్నాయంట. చనిపోయిన తర్వాత కూడా పొడిచాడు. అంత అది సరిపోక అమ్మాయిని ముక్కలు చేయాలని ట్రై చేసి కాలు చెయ్యి కట్ చేసి వాడి వల్ల కాక గ్యాస్ సిలిండర్లు 2 సిలిండర్లు లీక్ చేసి ఒక సిలిండర్ అమ్మాయి పక్కన పెట్టి బ్లాస్ట్ చేయడానికి ట్రై చేసి అంత క్రూరంగా పొడిచి 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 అమ్మాయిని చంపేసి బ్లడ్ కూడా అంట అండి. ఆ అపార్ట్మెంట్ వాళ్ళు చెప్తుంటే విన్నాము, మొత్తం అంతా బ్లడ్ అంట. మేము రాలేదు కదా, ఇంకా చిన్నబాబుని తీసుకొని బయటికి వెళ్ళిపోయాడంట. వెళ్ళిపోయి వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళాడంట. అతనికి ఎవరో సలహా చెప్పారండి, నువ్వు తప్పించుకోలేవు ఇంత క్రూరంగా చేసావని. హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి తనేదో ఇక్కడ పుడుచుకున్నట్టు డ్రామా క్రియేట్ చేసి వీడియోలు తీసి పెట్టుకున్నాడంట. ఆ డ్రామా క్రియేట్ చేసి హాస్పిటల్లో అడ్మిట్ అయితే హాస్పిటల్ వాళ్ళు అతని కండిషన్ చూసి భయమేసి వాళ్ళు పోలీసులకి కాల్ చేశారంట. పోలీసులు వచ్చి అతన్ని ఎంక్వైరీ చేశారో కొట్టారో మాకైతే తెలీదు. అతని దగ్గర నుంచి నా నెంబరు అపార్ట్మెంట్ వాళ్ళ నెంబరు తీసుకున్నారు పోలీసులు. మాకు కాల్స్ చేసి చెప్పారు ఇలా జరిగింది అని. మా చెల్లెల్ని పంపించేటప్పటికి అమ్మాయి రక్త పడుగులో లేదు. మాకు ఒకసారి అపార్ట్మెంట్ ప్రెసిడెంట్ చెప్పాడు నాకు, మీ చెల్లెనా అమ్మ అంటే అవునండి అన్నాను. చంపేశారమ్మా మీ చెల్లెని అని చెప్పాడు. అప్పటికప్పుడే రాత్రి రాత్రి కొంచెం కొస ప్రాణంతో అన్నా దొరుకుతుందేమో అని అందరం అప్పటికప్పుడు పరిగెత్తుకుంటూ వచ్చాం. మేము ఉదయానికి వచ్చేటప్పటికీ అమ్మాయి అక్కడ లేదు. గాంధీ హాస్పిటల్కి తీసుకెళ్లారు. మరుసటి రోజంతా అక్కడ మా చెరు దగ్గర పడిగాపులు పడి పడి సాయంత్రం చూసామండి మా చెల్లెల్ని. ఎంత బంగారు తల్లి, మొత్తం అంతా బ్లడ్ తోటి, తల మొత్తం ఇలా అయిపోయి మొత్తం బ్లడ్. ఎంత కిరాతకంగా చంపాడు మా చెల్లెల్ని, అంత కిరాతకంగా చంపాల్సింది. తప్పేం చేసింది నా చెల్లెలు? నీకంత నచ్చకపోతే 4 దెబ్బలు కొట్టేనా వదిలేయచ్చు కదా, మాతో బతికేది కదా, పిల్లడికి తల్లుండేది కదా, ఎందుకు అంత కిరాతకంగా చంపాలి? ఏం తప్పు చేసింది అమ్మాయి? ఎంత సర్దుకుపోయి కాపురం చేసింది? నువ్వు అన్నిసార్లు కన్న తండ్రి మీదకి వస్తే ఏ ఆడపిల్లని తట్టుకోగలుగుతుందా? అంత బాధ మనసులో పెట్టుకుని కూడా మారతాడేమో అని ఈ పోయిన 3 నెలలు కూడా ఎంత ఓపిగ్గా కాపురం చేసిందో. పొద్దున్న 7 గంటలకు అబ్బాయి ఆఫీస్కి వెళ్తే ఆ టైంకు చిన్న బాబుని పెట్టుకొని కూడా లేచి బాక్స్ పెట్టించేది, తనకు నచ్చినట్టు ఉండేది. ఆ ముందు రోజు యాక్షన్ వాటికి ఊరు వెళ్దాము అని పెట్టాడంట. కానీ మా చెల్లెలు కాబట్టి మా ఊరిలో ఉంది. వాళ్ళమ్మ నాన్న పెట్టిన హింసకి అమ్మాయిని క్యారెక్టర్ అసాసినేషన్ కూడా చేశారండి. అన్ని మాటలు మాట్లాడితే భరించలేక నేను మీ ఇంటికి రాను, నాకు కొంత టైం కావాలని అడిగిందంట. అంతేనంట,
జరిగిన గొడవ, అది అతను చెప్పిన మాటలు చెప్పడానికి అసలు ఏం జరిగింది. గొడవ జరిగిన తర్వాత మీరు ఆయనతో ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం చేస్తారా? లేదండి, మాతో ఎలా మాట్లాడిస్తారు పోలీసుల వాళ్ళు? మేము అసలు ఇంతవరకు మేము ఎవ్వరు మా తండ్రి చూడలేదు, మాకు చూపించలేదు, చూపించరు మీకు అని చెప్పారంట. మా నాన్నగారు అడిగారంట, ఒక్కసారి చూపించండి అయ్యా, నా కూతుర్ని ఎందుకు ఇంత కిరాతకంగా చంపావు నువ్వు అని నేను అడుగుతాను నా బాధని అని మా నాన్నగారు పోలీసు వాళ్ళని అడిగాడంట. మీకు చూపించాం సార్, అది రూల్ లేదు మాకు అని చెప్పి చెప్పారంట. అది చివరిగా మరి మీరు ఇంత తల్లారి ముద్దుగా పెంచుకునే మీ చెల్లెల్ని మధ్య మీ ఇద్దరికి ఎలా బాండింగ్ ఉండేదండి చిన్నప్పటి నుంచి? మేము చాలా ఫ్రెండ్లీగా ఉంటామండి, ఒక అక్క చెల్లెలలా కాదు, ఒక ఫ్రెండ్లీగా ఫ్రెండ్స్ లాగా ఉంటాం. ప్రతి విషయంలో మాకు ఎంతో సపోర్ట్ మా చెల్లెలు. మాకు ముగ్గురు పిల్లలకు చిన్న బాబు పుట్టినప్పుడు కానీ అది వరకు కానీ ఎప్పుడైనా 4 సంవత్సరాల నుంచి అమ్మాయి బీటెక్ అయిపోయిన దగ్గర నుంచి నా దగ్గరే ఉండేది, మేము కలిసే ఉండేవాళ్ళం. ఎప్పుడన్నా హాలిడేస్ వస్తే అందరం కలిసి మా అమ్మ నాన్న దగ్గరికి అక్కడికి వెళ్ళేవాళ్ళం. మా అత్తగారు మామగారు కూడా అమ్మాయితో ఎంతో బాగుంటారు, చాలా మంచి మనస్తత్వం అమ్మాయిది, చాలా ఫ్రెండ్లీ నేచర్, ఎవరితో అయినా తనకు చేతనైతే ఒకరికి సహాయం చేస్తుంది తప్ప ఒకరి మేలు కోరే మనస్తత్వమే కానీ ఒకరికి ఇబ్బంది పెడదామని కానీ కనీసం మాటల ద్వారా కూడా ఈ మాట మాట్లాడితే ఎదుటి వాళ్ళు నొచ్చుకుంటారేమో అని ఆచితూచి మాట్లాడే మనస్తత్వం నా చెల్లెల్ది. అంత మంచి పిల్లని ఎంత కిరాతకంగా చంపాడు ఆ రాక్షసుడు, మా కుటుంబాన్ని అంతటినీ ఇంత వేదనకు గురి చేశాడు. ఇప్పటికీ వాళ్ళ తల్లిదండ్రులు ఇంకా వాడిని విడిపించే ప్రయత్నాలు చేస్తున్నారండి, వాడిని విడిపించడానికి పోలీస్ స్టేషన్లో చుట్టూ తిరుగుతున్నారు వాళ్ళు. యాక్చువల్గా అయితే వాళ్ళు దర్శిలో ఉంటారు వాళ్ళ అమ్మా నాన్న వాళ్ళు. ఈ ఇన్సిడెంట్ జరిగిన మరుసటి రోజు మేమందరము పోలీస్ స్టేషన్కి వెళ్ళే కంటే ముందు వాళ్ళ నాన్న అక్కడ ఉన్నాడంట. మరి వాళ్లకు తెలియకుండా ఉంటే అంత త్వరగా అతను ఎలా చేరుకోగలుగుతాడు అక్కడికి? చంపేశాడు కోడల్ని, ఆ అమ్మాయి ఎక్కడుందో అని ఆలోచించకుండా ఇంత కిరాతకంగా చంపిన కొడుకును విడిపించడానికి తిరిగే తండ్రి కరెక్ట్ పర్సనా చెప్పండి? అతనికి మానవత్వం ఉందా? మనిషేనా అతను? తిరగచ్చా? పోని, చిన్న బాబు ఉన్నాడు మనవడు, వాడు ఎలా ఉన్నాడు, వాడి సంరక్షణ ఎవరు చూస్తున్నారు అని ఇంతవరకు కనుక్కునే ప్రయత్నం కూడా చేయలేదు అతను. వాడిని విడిపించడానికి తిరుగుతున్నారు. ఈ మొత్తంలో మా చెల్లెలు అక్కడికి వెళ్ళని నిందా అండి. అసలు ఆ గొడవల తర్వాత అతను చేసిన పంచాయతీలో చేసిన పెద్ద గొడవ మా వాళ్ళందరి మీదకి వచ్చాడు. భయపడిపోయింది మా చెల్లెలు, ఏం చేస్తాడో. నేను వెళ్ళనంటే అమెరికాలో ఉంటారు వాళ్ళ అక్క బావ గోనె వెంకటేశ్వర్లు, గోనె కోమలేని, వాళ్ళు మా చెల్లెలకి పదే పదే ఫోన్లు చేసి ఇతను మారాడు, ఇక మీదట గొడవలు పెట్టాడు, నీది కాపురము, మీ వాళ్ళ చెప్పుడు మాటలు విని నీ కాపురం పాడు చేసుకుంటున్నావు, నీ జీవితం పాడు చేసుకుంటున్నావు అని అమ్మాయిని ప్రోబ్ చేసి ఒక రకంగా భయపెట్టి లొంగ తీసుకొని మెంటల్గా టార్చర్ చేస్తారన్నారు కదండి, అలా చేసి కొడుకున్నాడు ఇలాంటివన్నీ చెప్పి. సరే, అది దాన్ని ఏమంటారండి, సర్ది చెప్పడమంటారా, ప్లాన్ చేయడమంటారా? మాకు ఇప్పుడు ప్లాన్ లాగా అనిపిస్తుంది అది. ఈ ప్లాన్లో మొత్తం వీళ్ళు భాగస్వాములు, వాళ్ళ అక్క గోనె కోమలి, వాళ్ళ బావ గోనె వెంకటేశ్వర్లు, వాళ్ళ బావ తండ్రి రిటైర్డ్ హెడ్ కానిస్టేబుల్ అండి, కనిగిరిలో ఉంటాడు ఆయన, గోనె వెంకటేశ్వర్లు ఆయన పేరు, ఆయన హెడ్ కానిస్టేబుల్. పోలీస్ వాళ్ళ సపోర్ట్ వీళ్ళకు ఉంటుందన్న ధైర్యంతో వీళ్ళందరూ కలిసి కుట్ర పని చేశారు. ఇది మాకు అది క్లియర్గా తెలుస్తుంది. ఎందుకంటే మరుసటి రోజు మేమందరము పోలీస్ స్టేషన్కి పాప చనిపోయిందని పరిగెత్తుకుంటూ వచ్చేలోపే వాళ్ళ నాన్న అక్కడ ఉన్నాడండి. ఎందుకుంటాడండి? దర్శిలో ఉండాల్సిన మనిషి మాకంటే ముందొచ్చి పోలీస్ స్టేషన్ దగ్గర ఎందుకున్నాడు? ఒక కుట్రలో భాగం కాకపోతే చెప్పండి. వీళ్ళందరూ కలిసి చేశారు ఇది, అతను ఒక్కడి వల్ల కాదండి. అతను ఏ పని చేసినా అతనికి వాళ్ళ అమ్మ నాన్న సూత్రధారులు, వాళ్ళు చెప్పండి ఏ పని చెయ్యడు వాళ్ళందరూ. మీకు ఈ సంబంధం ఎలా వచ్చిందండి? ఈ సంబంధం మామూలుగా మధ్యవర్తుల ద్వారా వస్తుందండి. ఇప్పుడు పల్లెటూర్లు కదా, మధ్యవర్తుల ద్వారా వస్తుంది, తెలిసిన వాళ్ళ ఎవరైనా సజెస్ట్ చేశారేమో, వివరాలు కనుక్కున్నాము. బ్యాక్గ్రౌండ్ అంటే ఇప్పుడు కుటుంబాల గురించి కనుక్కుంటాం, కానీ ఒక మనిషి మెంటాలిటీ ఎటువంటిది, అతని ఇన్నర్ క్యారెక్టర్ ఎటువంటిది అనేది దిగిన తర్వాత కానీ తెలియదు కదా. ఎలా తెలుస్తుంది? చాలా మంచిగా నటించేవాడు, చాలా నవ్వుతూ నా మా దగ్గర నువ్వు చాలా ఫ్రెండ్లీగా ఉండొచ్చు, మేమందరం ఫ్రెండ్లీ నేచర్ కలిగిన వాళ్ళము, చాలా బాగా చూసుకుంటాం మీ అమ్మాయిని అని చెప్పి చాలా మంచిగా నటించాడు అతను. ఇక చివరిగా మీరు పోలీస్ వారికి కానీ లేదంటే గవర్నమెంట్ సిద్ధం పోలీస్ వాళ్ళకి కానీ లేదంటే గవర్నమెంట్ వాళ్ళకి కానీ ఏం కోరుతున్నారు? మీ చెల్లికి జరిగిన అన్యాయానికి ఏం మీరు దానికి కావాల్సింది కోరుతున్నారు? మా చెల్లెల్ని ఇంత క్రూరంగా కిరాతకంగా చంపాడు, అది తలుచుకుంటేనే మాకు బాధ ఆగట్లేదు, భరించలేకపోతున్నాం. మా చెల్లిని అయితే ఎవరు తెచ్చి ఇవ్వలేరు కదా మాకు. నా చెల్లి కొడుకు అనాథ అయిపోయాడు, ఆ బాబుకు తల్లిని ఎవరు తెచ్చియలేరు కదా. నేను మా కుటుంబం మేమందరినీ గవర్నమెంట్ని కానీ సమాజాన్ని కానీ మీ మీడియా వాళ్ళని కానీ
అడిగే సహాయం ఒకటేనండి. ఇంత కిరాతకంగా చేసిన ఒక నరహంతకుణ్ణి బయటికి వదలద్దండి. అతన్ని బయటికి వదలడం వల్ల ఇంకొన్ని కుటుంబాలు, ఇంకొంతమంది ఆడపిల్లలు ఖచ్చితంగా బాధపడతారు. చెప్పండి, అలా వదలడం న్యాయమా? వాళ్ళ తల్లిదండ్రులు అతన్ని బయటికి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. వీలైనంత త్వరగా అతనికి అత్యంత కఠిన శిక్ష ఏముంటుందో అది వెయ్యాలి. మేము అంతకు మించి ఇంకా పెద్ద పెద్ద మాటలు మాట్లాడే మేధావులం కాదు. మాకు అన్ని విషయాలు తెలియదు. మా నాన్నగారు క్యాన్సర్ పేషెంట్ అండి, మా అమ్మగారికి ఆర్థరైటిస్, మాకు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, ఫ్యామిలీలు ఉన్నాయి. కోర్టుల చుట్టూ సంవత్సరాల తరబడి తిరిగే ఓపిక లేదు మాకు. పిల్లను పోగొట్టుకొని కుంగిపోయి ఉన్నాం అందరం. చిన్న బాబును చూసుకునే పరిస్థితిలో కూడా లేము. అటువంటి మాకు సంవత్సరాల శిక్ష వేయొద్దు, కోర్టు చుట్టూ తిరిగే శిక్ష. వీలైనంత త్వరగా ఇంత క్రూరంగా చంపిన వాడిని వదిలేస్తే ఇంకొంతమంది వీడిని ఆదర్శంగా తీసుకోరా? ఆడపిల్లలకు రక్షణ ఎక్కడుంది? ఆడపిల్లలను పెళ్లి చేసి ఇట్లాంటి నరహంతకుల దగ్గరికి ఎట్లా పంపాలి? వాళ్ళు రక్షణగా ప్రశాంతంగా బ్రతికి అవకాశాన్ని కల్పించండి వాడిని వీలైనంత త్వరగా. ఏ రకమైన ఎంత కఠిన శిక్ష వేస్తారో ప్రభుత్వం వాళ్ళు మా ఆవేదన అర్థం చేసుకోండి. చివరిగా మరి బాబు బాగోగులు ఎవరు చూసుకుంటారండి? నేనే చూసుకుంటున్నామండి. నేను అమ్మాయి అక్కని, మా అమ్మ నాన్న వాళ్ళు, మా తమ్ముడు వాళ్ళు ఉన్నారు. మేమందరం కలిసి చూసుకుంటున్నాం ప్రస్తుతానికి. భవిష్యత్తులో వాడి పరిస్థితి ఏంటి, వాడి భవిష్యత్తు ఏంటి, వాడిని ఎలా పెంచాలనేది మాకు ఇప్పటికీ అయోమయంగా ఉంది. మాకందరికీ పిల్లలున్నారు. తల్లి లేని ఒక పిల్లవాడికి తల్లి లేని లోటు ఎవరు తీర్చగలుగుతారు? పైగా మాకు వాడి రక్షణ అవసరం. ఇప్పుడు ఇంత కిరాతకంగా చేసిన వాడు రేపు ఏం చేస్తాడో మాకు తెలియట్లేదు. ఇప్పుడు మా అందరి మీద కూడా మేమెవ్వరం వాడికి నచ్చాం. మా దగ్గర బాబున్నాడనో, ఇట్లా వాడి మీద వ్యతిరేకంగా మీడియాలో చెబుతున్నామనో, మా మీద కక్ష పెడతాడో, ఏం చేస్తాడో మా ఊహకు అందకుండా ఉంది. అతన్ని మాత్రం ఆ నరహంతకుణ్ణి ఏమనాలి? ఒక సైకోపాత్ కదా. అటువంటి సైకోపాత్ని సమాజంలోకి రానివ్వద్దండి దయచేసి. ఇంతమంది పోలీసు వాళ్ళు, మనసున్న మనుషులు, రాజకీయ నాయకులు, సమాజం అనేది ఉంది కదా, మనుషుల రక్షణ కోసమే కదా. ఇంత కిరాతకంగా నా చెల్లెల్ని చంపాడే, అటువంటి వాడిని దయచేసి బయటికి రానివ్వద్దు. అతి త్వరగా, వీలైనంత త్వరగా మా గుండెకోత చల్లార్చండి. మా చెల్లెలు ఎంత మంచి అమ్మాయి అంటే, అమ్మాయి పెళ్ళయ్యేటప్పటికి కూడా అతనికి సరైన ఉద్యోగం లేదండి. ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టి జాబ్ తెచ్చుకున్నాడు, ఆ విషయం మాకు తెలియలేదు. తెచ్చుకున్న జాబ్ కూడా పర్ఫెక్ట్గా చేయలేకపోయేవాడు, వర్క్ చేయలేకపోయేవాడు. ఈ అమ్మాయికి కొన్ని రోజుల్లోనే అర్థమైంది, తను కూడా సేమ్ ప్రొఫెషన్ కాబట్టి కొన్ని రోజుల్లోనే అర్థమైంది విషయం. అర్థమయ్యి అడిగితే ఏడ్చేవాడంట. జాబ్ రాక ఏడుస్తూ కొన్ని రోజులకి ఆ ఉన్న కంపెనీలోంచి తీసేశారు. అప్పుడు మా చెల్లెలు తన టెక్నాలజీ నేర్పించి అమ్మాయి దగ్గరుండి అతన్ని ప్రిపేర్ చేయించి ఇంటర్వ్యూలకు అటెండ్ చేయించేది. అట్లా చేపించినా కూడా ఉద్యోగం రాక మళ్ళీ ఫేక్ ఎక్స్పీరియన్స్ తోటే అట్లా ఏదో ఎలాగో మ్యానిపులేట్ చేసి తెచ్చుకున్న జాబ్లో తన వర్క్ రాక మా చెల్లెలతో వర్క్ చేయించేవాడు. అమ్మాయి చేసింది 2-3 ఇయర్స్ అతనికి వర్క్ అమ్మాయి చేసి పెట్టేది. ఎన్నిసార్లు అందులో ఇలా చెయ్యాలి చెప్పినా కూడా అతనికి రాదంట. ఎక్కదు, బుర్రకు ఎక్కదు. టాలెంటెడ్ పర్సన్ కాదు, అందులో ఏమీ లేదు. కానీ ఈ అమ్మాయి ఓపిక్గా మాకెవరికి చెప్పలేదు ఈ విషయం. ఎందుకంటే తన భర్తకి విలువ పోతుందని కాపాడుకుంటూ వచ్చింది. అతన్ని ఎప్పుడూ జాగ్రత్తగా కాపాడుకుంటూ అతనికి ఉన్న మైనస్ పాయింట్లు కూడా బయటికి తెలియనీయకుండా అమ్మాయి అతను ఎంతలా చేపించుకున్నాడంటే, అమ్మాయి డెలివరీ టైంలో మెటర్నిటీ లీవ్ తీసుకుంది 7th మంత్లో. కానీ అతను వెంటే వచ్చి మా ఇంట్లో 3 నెలలు ఉండి వర్క్ కోసం ఒకటి, అతను పెట్టే అమ్మాయిని పెట్టే టార్చర్ మాకు ఎక్కడ చెబుతుందో అని ఒకటి వెంటే ఉండేవాడు. డెలివరీ ముందు రోజు వరకు కూడా అమ్మాయితో వర్క్ చేయించుకున్నాడు. చేసిందండి, మాకు ఒక్క మాట చెప్పకుండా పొట్ట అంత పెద్ద పొట్ట వేసుకొని డెలివరీ టైంలో అమ్మాయి ఇబ్బంది పడుతూ అతనికి సేవలు చేసింది, వర్క్ చేసింది రూమ్లో కూర్చొని మాకెవరికి చెప్పకుండా. మళ్ళీ అతనికి ఎక్కడ విలువ తగ్గిపోతుందో అని అంత జాగ్రత్తగా అతని విలువను కాపాడుతూ కుటుంబాన్ని కాపాడుకుంటూ వచ్చిన మా చెల్లెల్ని అతి కిరాతకంగా చంపాడండి క్రూరుడు. అతన్ని వదలొద్దు అసలు. ఎంత కఠినమైన శిక్ష వీలైనంత త్వరగా వెయ్యాలి. ఇది మా విన్నపం. ప్రస్తుతం మధులత గారి ఫాదర్ మనతో పాటు ఉన్నారు, ఆయనతో మాట్లాడతాం. నమస్తే సార్. నమస్తే అమ్మ. రైట్, మీకు తెలిసింది ఏమైంది అసలు? మీ మీ మధ్య గొడవ అంతా ఆల్రెడీ మీ ఆల్రెడీ చిన్న మీ పెద్ద కూతురు గారు చెప్పడం జరిగింది. అసలు ఈ ఘటన జరిగాక మీ ఎలా ఫీల్ అవుతున్నారు, ఏంటంటే దాని గురించి? ఫీల్ అవ్వటము, మేము బతికుండగానే మాకు ఈ వార్త, ఇటువంటి వార్తలు వినాల్సి వచ్చింది అని బాధపడుతున్నాం అమ్మ. మేము నా 4 పిల్లలు లక్షణంగా ఉంటారని చెప్పేసి నేను కష్టపడి వాళ్ళని చదివించి ప్రయోజకుల్ని చేశాను. ప్రయోజకుల్ని చేస్తే ఈమెను ఈ విధంగా చంపి నాకు ఎక్కడ లేని తీరని వ్యధ పెట్టాడు ఆ దుర్మార్గుడు.
అతన్ని ఏ విధంగా శిక్షిస్తారనేది నా తెలియదు. వీలైతే ఉరితీయండి, ఏదైనా చేయండి, మా కుటుంబానికి రక్షణ కలుగ చేయండి. ఇటువంటి తీవ్రమైన మనస్తత్వం కలిగిన వాడిని సమాజంలోకి వదలకూడదు, వదిలితే ఇంకా కొంతమంది బాధపడతారని చెప్పేసి సమాజ శ్రేయస్సు కోరుకునే వాళ్ళు సమాజంలో ఉండాలి, సమాజ శ్రేయస్సు కోరుకోని వాళ్ళు సమాజంలో ఉండకూడదు. నా ఉద్దేశం అది. అందుకని మమ్మల్ని బాధ నుంచి విముక్తుల్ని చేయండి. నా బిడ్డని తిరిగి రాలేరు. నా మనవడికి వాడికి ఎంతవరకు న్యాయం చేయాలో, ఆ కుటుంబానికి వారసుడు వీడే, ఈ అబ్బాయి ఒక్కడే. వాళ్ళు ఆస్తులు వేరే వాళ్ళకు రాసి ఏదైనా చేయకుండా దాన్ని నిలువరించండి. అబ్బాయికి వాళ్ళ ఉండబడిన ఆస్తి పిల్లగా ఎక్కువ మా మనవడికి వచ్చేలాగా ప్రయత్నం చేయండి. అంతకంటే ఏం కోరుకోవాలా నేను. రైట్ అంకిల్, మీ ఇలా చనిపోయింది అని తెలిసిన తర్వాత మరి మీరు పోలీసు వాళ్ళకి ఏం మాట్లాడారు? అసలు ముందుగా మీరు అప్రోచ్ అయ్యాక వాళ్ళతో ఏం మాట్లాడారు అంకిల్? అసలు పోలీసు వాళ్ళ దగ్గరికి వచ్చానమ్మా, నేను ఏమీ మాట్లాడలేని స్థితిలో కళ్ళ నీళ్లు పెట్టుకుంటూ ఏడ్చుకుంటూ వస్తే మా జరిగిన సంఘటన మాకు అన్ని తెలిసినాయి, మీ పేరు చెప్పండి, మీ భార్య పేరు చెప్పండి, మీకు ఎంతమంది పిల్లలు వాళ్ళ పేర్లు చెప్పండి అన్నారు. అందరి పేర్లు చెప్పాను, రాసుకున్నారు. రాసుకున్న తర్వాత వాళ్ళ పేర్లు కూడా చెబుతాను, వాళ్ళవి రాసుకోండి, వాళ్ళ అడ్రస్ చెబుతాను రాసుకోండి అని చెప్పాను. అవన్నీ మా దగ్గర ఉన్నాయన్నారు. దాంట్లో వాళ్ళ పేర్లు అడ్రస్లు నేనైతే చెప్పలేదు, మా దగ్గర ఉన్నాయన్నారు. సరే, రాసేటప్పుడు పేరు కూడా వాళ్ళ ఇంటి పేరు కూడా కొంచెం తప్పు రాసినట్టుగా ఉన్నారు. ఇంటి పేరు వరకాల అయితే దాంట్లో వరికల అని రాశారు. ఇవి చిన్న చిన్న మిస్టేక్స్, రేపు కోర్టుకు ఇవి ఇది ఇల్లింటి పేరు కాదు, ఇది ఎవరో అనే దానికి అవకాశం ఉంటుంది కదా. అటువంటి మరి ఎందుకు చేశారు ఏం కదా అని చెప్పేసి నేను అడగలేను. అడగలేక ఈ ఎందుకు ఈ రకంగా జరుగుతుందా, వాళ్ళు పోలీసు వాళ్ళు నేను ఏడ్చుకుంటా ఉంటే తర్వాత చదువుకో అని చెప్పి సంతకం పెట్టమన్నారు. సంతకం పెట్టాను. ఆ చిన్న చిన్న గొడవలు అని రాశారు అందులో. చిన్న చిన్న గొడవలకు మనుషుల్ని చంపుతారా? అలా జరగదు కదా. ఇంత మేజర్ ఇష్యూని మరి మీడియాకు న్యూస్ పేపర్లకు తెలియకుండా ఎందుకు పోలీసు వాళ్ళు అట ఉంచారు నాకైతే తెలియదు. మేము ఇప్పుడు మళ్ళా హైదరాబాదుకు వచ్చిన తర్వాత ఈ విషయాన్ని బహిర్గతం చేశాను. మేము శుక్రవారం రోజు వచ్చాము, శుక్రవారం నుంచి మీడియా వాళ్ళు న్యూస్ ఛానళ్ళ వాళ్ళు వస్తున్నారు, అందరికీ విషయాలు చెబుతున్నాము. మా ధర్మం నేను నిర్వహిస్తున్నాను. మా కూతురికి జరిగిన అన్యాయానికి తగిన న్యాయం మీడియా వాళ్ళు కానీ, కోర్టు వాళ్ళు కానీ, పోలీసు వాళ్ళు కానీ న్యాయం చేసి ఆమెను చంపిన వ్యక్తికి కఠినమైన శిక్ష, అవకాశం ఉంటే ఉరిదీయండి. మీరు ఏదైనా చేయండి, మా కుటుంబానికి రక్షణ కలుగ చేయండి. ఇటువంటి సైకోయిజం ఉన్న వ్యక్తి సమాజంలో పనికిరాడు. సో చూశారు కదా, అతి కిరాతకంగా పెళ్లి చేసుకున్న ఆ వైఫ్ని ఎలా చంపగలిగాడో, అది కూడా ఒక సాఫ్ట్వేర్. ఇక్కడ మెయిన్గా మనం ఆలోచించాల్సింది ఏంటంటే, మరి అది ఆయన పని వృత్తిడి వల్ల అంత సైకుగా మారాడా, లేదా డబ్బు ఆశ అంత సైకుగా మార్చిందా? ఎట్టకేలకైనా మరి ఆయనకైతే తగిన చర్య కావాలి, తగిన శిక్షను విధించాలని వాళ్ళ అక్కను కోరుతుంది, అలాగే వాళ్ళ నాన్నగారు కోరుతున్నారు. మరి ఆ కడుపు కొత్త అయితే మనం ఎవ్వరూ తీర్చలేము, కానీ దీని మీద ప్రతి ఒక్క మీడియా పోరాడదాం, వీళ్ళకి తగిన న్యాయం జరిగించదాం అని మనం ప్రయత్నం చేద్దాం. ఇలాంటి వాళ్ళు ఇంకా ఈ సమాజంలో రాకుండా మనం ఇప్పటితోనే స్టాప్ చేయడానికి ముందడుగులు వేద్దాం. చూస్తున్నాను కీప్ టీవీ కెమెరా పర్సన్ విష్ణు సరిత.